ఏజెన్సీలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్స్ భయపెడుతున్నాయి. డెంగీ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు ప్రజలు. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ ఐపీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో 15 రోజుల్లోనే డెంగీ కేసులు అమాంతం పెరగడంతో వైద్య శాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. పల్లెల్లో విజృంభిస్తోన్న డెంగ్యూ, మంచం పడుతోన్న కరీంనగర్ జనాలు, కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు, 20 రోజులు అలర్ట్ ప్రకటించిన వైద్యులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో డెంగ్యూ దడపుట్టిస్తోంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తుండటంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 15 రోజులుగా డెంగ్యూ వణుకు పుట్టిస్తోంది. ఒక్కో ఇంట్లో 2-3 ఆసుపత్రి బారిన పడుతున్నారు. అంతేకాదు, వైరల్ ఫీవర్ కారణంగా కొద్ది రోజుల్లోనే ప్లేట్లెట్స్ దారుణంగా పడిపోతున్నాయి. దాంతో ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. 4-5 రోజుల వరకు ఆసుపత్రుల్లోనే మకాం వేస్తున్నారు. అటు చిన్నారులైతే వైరల్ ఫీవర్స్ తో అల్లాడిపోతున్నారు. వైరల్ ఫీవర్స్ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జ్వరాలు పీడిస్తున్న గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ టెస్టులు నిర్వహిస్తున్నారు. పరిస్థితులు చేయిదాటకుండా జ్వరం ఎక్కువగా ఉన్నవారిని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రులకు పంపుతున్నారు. మరోవైపు రోగుల సంఖ్య పెరగడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్స్ దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు స్టాండ్స్ కూడా లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కిటికీలకు కట్టి రోగులకు సెలైన్ బాటిల్స్ పెడుతున్నారు. జ్వరం వస్తే తగ్గడలేదని, ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉండడంతో ఆందోళనకు గురవుతున్నామన్నారు రోగులు. ఇంటికి 2-3 చొప్పున ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికి జ్వరాలు, అసలు చూసి వెళ్ళిపోయే వాళ్ళకు కూడా, మా వాళ్ళకు కూడా, అసలు మా ఆడబిడ్డ వస్తే కూడా ఆమె కూడా జ్వరం వచ్చింది సార్. రక్త కణాలు, డెంగ్యూ, అదే మలేరియా జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ డెంగ్యూ వస్తుంది. డాక్టర్లు ట్రీట్మెంట్ మంచిగానే ఇస్తారు. ఒకరికి అయిపోయినాక ఒకరికి తెచ్చి పెడతారు స్టాండ్. ట్రీట్మెంట్ మంచిగానే ఉంది, కానీ మా పరిస్థితి స్టాండ్ లేక గిట్లుంది మా పరిస్థితి. ఇక మారిన వాతావరణ పరిస్థితులతో పాటు తాగునీరు కలుషితం అవడంతోనే వైరల్ ఫీవర్ సెటాక్ అవుతున్నాయని చెప్తున్నారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. అంతేకాదు, ఒకరి నుంచి ఒకరు కూడా జ్వరాలు సోకే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వైరల్ ఫీవర్స్ విషయంలో మరో 20 రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వైద్యులు. డెంగ్యూ కేసులు పెరుగుతున్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి. కేసెస్ అయితే బాగా పెరిగినాయండి. మనం ఎక్స్ట్రా వార్డ్స్ కూడా ఓపెన్ చేశాం. ఫీవర్ కేసెస్ అన్నింటిని కూడా మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అంటే టిపికల్గా డెంగ్యూ లక్షణాలు ఉన్న కేసెస్ని అయితే అన్నింటిని స్క్రీన్ చేసేసి పాజిటివ్ వచ్చిన కేసెస్ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే వైరల్ ఫీవర్ కాబట్టి ఒక 7 డేస్ వరకు ఫీవర్ అట్లనే ఉంటుంది. దానికి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్, అంటే ఓఆర్ఎస్ తాగటం కానీ కొబ్బరి బొండాలు ఇట్లాంటివి తీసుకొని మనం బాడీ వీక్ కాకుండా చూసుకుంటే రెసిస్టెన్స్ డెవలప్ అయితే తొందరగా తగ్గిపోయే అవకాశం. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను డెంగ్యూ దడపుట్టిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. కాచి చల్లార్చి నీటిని మాత్రమే తాగడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.